పేద ప్రజలు తినే 5 రూపాయల అన్నాన్ని కూడా లాక్కున్న ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఈ రాష్ట్ర ప్రజల బిడ్డలకు ఏ విధంగా బంగారు భవిష్యత్తు వేస్తారని టీడీపీ నెల్లూరు పార్లమెంట్ అధ్యక్షులు అబ్దుల్ అజీజ్ ప్రశ్నించారు. నెల్లూరు రూరల్ నియోజకవర్గ పరిధిలోని 25వ డివిజన్లో టీడీపీ అభ్యర్థి మాతంగి కృష్ణను గెలిపించారని విస్తృత ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పరిపాలనలో అరాచకాలు రాజ్యమేలుతున్నాయన్నారు. నెల్లూరు నగరంలో కార్పొరేషన్ ఎన్నికల సమయంలో మంత్రి నెల్లూరు రూరల్ ఎమ్మెల్యేలు చేసిన దౌర్జన్యాలు ఆగడాలను నెల్లూరు జిల్లా ప్రజలందరూ చూశారన్నారు. ఇంటి పనులు ఇష్టారాజ్యంగా పెంచివేశారని, కరోనా సమయంలో అల్లాడిపోతుంటే మరోవైపు చెత్త పన్ను వేశారని ధ్వజమెత్తారు. టీడీపీ హయాంలో ఇచ్చిన పింఛన్లను రకరకాల సాకులతో తొలగించారన్నారు. చివరకు వికలాంగులు, మానసిక వైకల్యంతో బాధపడే వారి పింఛన్లను కూడా తొలగించడం ఈ ప్రభుత్వ దుర్మార్గానికి నిదర్శనమని ఆయన విమర్శించారు. ఎంతమంది ఈరోజు 2 కోట్ల తింటున్నారు, 3 కోట్ల తినట్లేదు పేదవాళ్ళు. అవన్నీ ఎవరికి పట్టించుకోవట్లేదు జగన్ రెడ్డి. జగన్ రెడ్డి ఈ యొక్క కరోనా చనిపోయిన వాళ్ళకి 1 రూపాయి ఇచ్చారు కాదు. ఎంతమంది చనిపోయారు, ఎంతమంది కుటుంబాలు అన్యాయం అయిపోయారు, ఎంతమంది ఆడబిడ్డలు విధులైపోయారు, వీళ్ళని పట్టించుకున్నారా? గతంలో చంద్రన్న భీమా ఉండింది, 5 లక్షల రూపాయలు ఆడబిడ్డకి ఇస్తున్నారు. ఏమైనా అయితే ఈరోజు రూపాయలు లేదు, ఇన్సూరెన్స్ కట్టే పరిస్థితి జగన్మోహన్ రెడ్డి. రౌడీజం ఒకటి, ఏమైనా మనిషి మాట్లాడితే గొంతు నచ్చేయడం, ఎవరు వాళ్ళకి ఎదురు మాట్లాడకూడదు. ఏదో ఇలా ఇలా అపశక్తి ఉన్నట్టు ఈరోజు ఈ మొత్తం ఆంధ్రప్రదేశ్. మీకు ఒకటే చెప్తున్నాం, ఇల్లులు కట్టించాం పేదోళ్ళకి, 40,000 ఇల్లులు, అపార్ట్మెంట్లు, గృహప్రవేశం చేయించాం, తాళాలు ఇచ్చాం ఇల్లు తాళాలు, అవన్నీ లాక్కొని ఈ రోజు దాకా 2.5 సంవత్సరం అయితే ఇప్పటికీ ఆ తాళాలు ఇవ్వలేదు ఆ ఇళ్ళలో. ఆ ఆడవాళ్ళు నిజంగా అడుగులు కట్టుకుంటున్నారు, అప్పులు తెచ్చుకున్నారు, వాళ్ళందరూ ఈ రోజు దాకా ఏడుస్తున్నారు. ఈరోజు మీకు ఒకటే చెప్తున్నా, జగన్మోహన్ రెడ్డి గురించి ఎక్కువ చెప్పబడలేదు. మీకు 5 రూపాయలకి పేదవాళ్ళకి అన్నం వేస్తున్నాం అన్నా క్యాంటీన్ చెప్పి, ఎవరైనా ముఖ్యమంత్రి పేదవాళ్ళు చేసే అన్నాన్ని తీసేస్తారా? పక్క రాష్ట్రంలో చూడండి, పక్క రాష్ట్రంలో తమిళనాడులో అమ్మా క్యాంటీన్ అని పెట్టున్నారు, ఆ అమ్మా క్యాంటీన్ ఇంకా పెడతానే ఉన్నారు. వేరే ప్రభుత్వం ఇచ్చినా ఆ పేదవాళ్ళకి ఇచ్చే అన్నాన్ని ఈ ప్రభుత్వం, కొత్త ప్రభుత్వం కొనసాగిస్తుంది. ఇక్కడ చూస్తే జగన్ రెడ్డి అది తీసేశాడు. అన్నం పెట్టలేని వాడు పేదవాళ్ళకి మీ అందరికీ బంగారు భవిష్యత్తు చూపించగలుగుతారా? మీ అందరికీ బంగారు గాజులు చేసిస్తారా అన్న? జగన్ అన్న ఒకసారి ఆలోచించండి, దుర్మార్గ ప్రభుత్వం ఇది, దుర్మార్గులు దీంట్లో ఉండేది. మీ ఇంటికి వచ్చి మీ బిడ్డ వస్తున్నాము, మీ చిన్న బిడ్డ అని, పెద్ద బిడ్డ అని మీకు ఈ కష్టకాలంలో ఎవరైనా రవల్ చేస్తారా? ఈ కష్టకాలంలో ఎవరైనా గ్యాస్ పెంచుతారా? ఈ కష్టకాలంలో ఎవరైనా పన్ను వేస్తారా? మీకు జిల్లా కార్పొరేషన్లు మీ అమూల్యమైన ఓటేసి మీ ఇంటి పన్నులు గతంలో ఎంత ఉన్నాయో అంతే చేస్తారు. మీ ఇంటి పన్ను